ఈ మిషన్ లో మనము ఇప్పుడు చూస్తున్న మోడల్ మనము ర్యాక్ ప్రెస్ మిషన్, పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, ఫుడ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, ఫెడల్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో మనము గుండడి పాతల గుండడి బఫే ప్లేట్స్ కానీ లేదంటే చతురస్రాకారం అంటే స్క్వైర్ టైప్ పేపర్ ప్లేట్స్ డిజైన్ చేయగల పేపర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి మోటార్ అవసరం లేదు, కేవలం లెగ్ కాలుతో తొక్కడం వలన మనము మౌల్డ్ డై అచ్చులో మనం షీట్ పెట్టేసి కాలుతో నొక్కితే 1-2 సెకండ్లు ఆగిన తర్వాత ప్లేట్ తయారవుతుంది. సో మనము వర్కింగ్ ఎలా ఉంటుందంటే ఈ డై ఇలా డై ఉంటుంది. ఈ డై ఎలా ఉంటుంది, సర్కిల్ ప్లేట్ అంటే సర్కిల్ డిజైన్ గల డై ఉంటుంది లేదంటే స్క్వైర్ డిజైన్ గల డై ఉంటుంది. ఈ డైలో మనం షీట్ పెట్టేసి మనం కాలుతో నొక్కితే కాళ్ళు నొక్కిన తర్వాత కాళ్ళతో లెగ్ ప్రెస్ లెగ్తో ప్రెస్ చేస్తే 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనము ప్లేట్ తయారైన ప్లేట్ బయటికి తీయాలి. ఈ ముఖ్య విషయం గమనించండి. ఇలాంటి ప్లేట్స్లో మనము ఓన్లీ రౌండ్ గల బఫే ప్లేట్స్ కానీ లేదంటే స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సేమ్ డిజైన్ సేమ్ షేప్ సేమ్ ఆకారంలో కూడా మనము సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. సో సైజును బట్టి డైలు మార్చుకోవాల్సిందిగా అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ మిషన్లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్లు తయారు చేసుకోలేము. మనం మిషన్ కొన్నప్పుడు స్విచ్ బోర్డ్ ఇలా ఉంటుంది. ఈ స్విచ్ బోర్డు కూడా మిషన్తో పాటు ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని గమనించండి. సో రా మెటీరియల్ అనేది మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని మ్యానుఫ్యాక్చర్స్, కొన్ని ఏరియాలలో కొన్ని జిల్లాలలో మ్యానుఫ్యాక్చర్స్ అందుబాటులో కలరు. మీరు ఎంత దూరం ఉన్నా మీరు ప్రతిసారి నా దగ్గర రా మెటీరియల్ కొనాలంటే మీకు ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి మీకు నియర్ బై వితిన్ 100-150 కిలోమీటర్లు ఎవరైనా రా మెటీరియల్ సప్లయర్ ఉంటే మీకు పరిచయం చేస్తాం, ఇంట్రొడ్యూస్ చేస్తాం, రెఫర్ చేస్తామని మీకు అందరికీ గ్యారంటీ భరోసా ఇస్తున్నాను. సో మనకు ఈ లెగ్ ప్రెస్ మిషన్లో మనకు మోటార్ సహాయం లేకుండా కేవలము మనము కాలుతో నొక్కడం వలన ఈ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, దీనికి పవర్ ఎలాంటి ఖర్చు కూడా ఉండదు. కేవలము మనం ఇంట్లో ఐరన్ చేసుకునే బట్టలు చేసుకునే ఐరన్ బాక్స్ కేబుల్ ఎలా ఉంటుందో ఆ కేబుల్ ప్లగ్లో మనం స్విచ్ బోర్డులో పెడితే మన ఐరన్ బాక్స్ ఎలా 1-5 మినిట్స్లో ఎలా హీట్ అవుతుంది, ఇలా హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత మనం ఈ డైలో మౌల్డ్ అచ్చులో మనం స్క్వైర్ డైలో కానీ లేదంటే సర్కిల్ డైలో కానీ పెట్టేసి మనం లెగ్తో కాలుతో నొక్కిన తర్వాత 1-2 సెకండ్లు ఈ డైలో ఈ షీట్ మధ్యలో ఈ డై మధ్యలో షీట్ పెట్టేసి అంటే సర్కిల్ కానీ స్క్వైర్ కానీ ఏదైనా మనం డిజైన్ తయారు చేసుకోవాలి. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న కంపెనీ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్, ప్రొద్దుటూరు, కడప డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. సో మా కంపెనీలో ఏ ప్లేట్లు యొక్క మిషన్లు తయారైతే ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం సరికొత్తగా మార్కెట్లో అన్ని రకాల ప్లేట్స్ చూసినాము. స్క్వైర్ టైప్ ప్లేట్స్ అంటే 4 భుజాలు చతురస్రాకారము ట్రే టైప్ ప్లేట్స్ ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇప్పుడు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము సర్కిల్ లేదా రౌండ్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. దీనికి సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై హైడ్రాలిక్ మిషన్లో మనకి 1 HP మోటార్ ఇలా ఉంటుంది. ఈ 1 HP మోటార్ కింద ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్లో మనం హైడ్రాలిక్ ఆయిల్ పోయడానికి వీలుగా ఉంటుంది. సో ఈ 1 HP మోటార్ అనేది మన ఇంటి డొమెస్టిక్ కరెంట్ కాకుండా మనకు కంపల్సరీగా క్యారీ టూ లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మనకు మీకు సలహా ఇస్తున్నాను, పాటించండి. ఈ మిషన్ యొక్క వర్కింగ్ ఆపరేటర్ ఇది లివర్ అంటారు. ఈ లివర్ని మన గేర్ మనం గేర్ వెనక్కి ముందుకు లాగడం వల్ల షీట్ పెట్టడం ఇలాంటి డైలో మధ్యలో మనకు బ్లూ కలర్లో మనకు బ్లాక్ కలర్లో టైప్లో కనిపిస్తుంది. ఆ డైలో మనకు డై అంటారు దాన్ని. ఆ డైలో మనము రౌండ్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ లేదు అంటే మనము చేసుకోవచ్చు. సో ఇది దీనికి ఒక డైలో హీటర్ ఉంటుంది. హీటర్ మనకు తొందర పాడకుండా ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ డైలో మనము సర్కిల్ డైలు పెట్టుకోవచ్చు లేదంటే స్క్వైర్ డై మనం ప్లేట్లు పెట్టి తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ లేటెస్ట్గా మనము టిఫిన్ ప్లేట్స్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. సో మనకి ఏ ప్లేట్లు కావాలి అనుకుంటే ఆ ప్లేట్లు మన సింగిల్ డై మిషన్ కొనుక్కుంటే ఆ మిషన్తో మనకు అదనంగా ఏమేమి ప్లేట్లు కావాలో దానికి సంబంధించిన డైలు కానీ మౌల్డింగ్ కానీ అట్లు కానీ ఎక్స్ట్రా కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. సో సింగిల్ డై మిషన్లో వేరే వేరే డైలు మార్చుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది, అనువుగా ఉంటుంది అని గ్రహించండి. సో మరి యొక్క మనకు ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో మనము మిషన్తో పాటు మనకి ట్రాన్స్పోర్ట్ మనకి వితిన్ 100 లోపల మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మరి యొక్క సరికొత్త మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ అప్ అండ్ డౌన్ మిషన్ అంటే టాప్ అండ్ బాటమ్ పైన ఒక డై ఉంటుంది, కింద ఒక డై ఉంటుంది. సో కేవలం ఒక సింగిల్ పర్సన్ మాత్రమే మనకు సింగిల్ ఆపరేటర్ మాత్రమే అవసరం ఉంటుంది. ఈ
semi-automatic up and down hydraulic die machine. Manamo circle plates and bundled plates tire is coach, laser and square tape, and chetro sagar plates with a tire. Then coach a motor, 2 HP motor, allowed to the E motor in the tank on the hydraulic coil and will go to the so machine of a hydraulic aluminum and free air. Manamo E motor connection, intercurrent the carpet, compensated domestic current was under so Manamo E working allowed to the day, Manamo E pinak in the dialo, okay, once you want to Manako gear working the Untunde. So మనకు డైలో హీటర్లు తొందరగా పాడ అవ్వకుండా ఉండడానికి ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మనము టెంపరేచర్ అప్ డౌన్ చేసుకోవడానికి బాక్స్ ఫ్రీగా ఉంటుంది. పైన ఒక డై ఉంటుంది. ఈ డైలో మనము ఇప్పుడు సర్కిల్ ప్లేట్ అంటే రౌండ్ ప్లేట్, గుండ్రడ్ ప్లేట్, బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనము నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇదే కింద డైలో ఉంటుంది. ఈ డైలో మనకి స్వైర్ టైప్ అంటే ట్రే టైప్ అంటే చతురస్రాకారం బఫే ప్లేట్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. సో నిమిషానికి 5-10 ప్లేట్లు అంటే వర్కింగ్ ఎలా ఉంటుందంటే గేర్ ముందుకు లాగినప్పుడు ఒక షీట్ పెట్టడం, మళ్ళీ గేర్ వెనక్కి లాగడం, మళ్ళీ కింది దాంట్లో ఒక షీట్ పెట్టడం, మళ్ళీ గేర్ వెనక్కి లాగి మళ్ళీ షీట్ పెట్టడం, మళ్ళీ ఈ విధంగా అప్ అండ్ డౌన్ అంటే ఆల్టర్నేట్గా పైన కింద ఒకే మనిషి 2 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో ఈ మిషన్ కూడా మనకు 2 డైలు ఉంటాయి కాబట్టి 2 హీటింగ్ కంట్రోల్ బాక్స్లు అంటే టెంపరేచర్ ఎక్కువ కాకుండా కంట్రోల్ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఈ విధంగా అప్ అండ్ డౌన్ అంటే టాప్ అండ్ బాటమ్ బఫే ప్లేట్ సింగిల్ ఆపరేటర్ డబుల్ డై మిషన్ ఇలా ఉంటుంది. సో చాలా ఈజీగా ఉంటుంది. సో మా దగ్గర ఎవరైతే మిషన్ కొత్త మిషన్ కొంటారో వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉంటుంది. సో మన అట్ ద సేమ్ టైమ్ మీకు టెక్నీషియన్ వచ్చి మీకు ఇంటి దగ్గర మీకు ఫిట్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మరి చూస్తున్న సరికొత్త మోడల్ మీరు మార్కెట్లో అన్ని రకాల ప్లేస్ అంటే గుండ్రడ్ ప్లేస్ లేదా సిట్టింగ్ ప్లేస్ అంటే పల్సర్ పతల ప్లేస్ చూసి సర్కిల్ ప్లేస్ చూసినారు. ఈ మనం సరికొత్తగా ఈ డబల్ డై మిషన్లో స్క్వైర్ టైప్ పేపర్ ప్లేట్ డిజైన్ డై లేదంటే ట్రే టైప్ డిజైన్ మౌల్డింగ్ డై ఫిట్ చేయడం జరిగింది. సో మనము సర్కిల్ ప్లేట్స్, రౌండ్ ప్లేట్స్ డైతో ప్లేట్లతో పాటు స్క్వైర్ ప్లేట్స్, ట్రే టైప్ డిజైన్ ప్లేట్స్ కూడా మనము ఈ మిషన్లో సెట్ చేయడం జరిగింది. సో దీనికి వచ్చే మోటర్ 2 HP మోటర్ ఉంటుంది. ఈ మోటార్ కింద హైడ్రాలిక్ ఆయిల్ పోసుకున్న ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్లో మనం ఆయిల్ కూడా మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఈ మోటార్ మనకు మిషన్ కొన్న తర్వాత ఈ మోటార్ యొక్క పవర్ కనెక్షన్ని కంపల్సరీగా డొమెస్టిక్ కరెంట్ కాకుండా ఇంటి కరెంట్ కాకుండా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఉన్నాయో మీకు అందరికీ ముఖ్యమైన సలహా ఇస్తున్నాను, పాటించండి. మాలాంటి మిషన్లు అమ్మేవాళ్ళు కూడా ఇలాంటి సలహాలు కూడా ఇవ్వట్లేదు. ఇంటి కరెంట్లో ఇంట్లో పెట్టుకొని ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇంట్లో పెట్టుకొని బిజినెస్ తయారు చేసుకోవచ్చు, ఉచిత సలహాలు ఇస్తున్నారు. సో మీరు అలాంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్ మనకు దీన్ని లివర్ అంటారు, మన పరిభాషలో గేర్ కూడా అనుకోవచ్చు. ఈ గేర్ని వెనక్కి ముందుకు లాగడం వల్ల మనం తయారు చేసుకోవచ్చు. ఇది హీటింగ్ కంట్రోల్ బాక్స్ అంటే డై లో మనకు హీటర్ ఉంటుంది. హీటర్ మనకు ఎక్కువ ఓవర్ హీట్ కాకుండా కంట్రోల్ చేయడానికి కంట్రోల్ బాక్స్ పెట్టివలసింది. ఈ డై సర్కిల్ ప్లేట్, రౌండ్ ప్లేట్ డై ఇలా ఉంటుంది. ఈ డైలో మనము బఫే ప్లేట్లు అంటే మందం ప్లేట్, లావు ప్లేట్, గుండటి సర్కిల్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. 5, 10, 15 ప్లేట్ల వరకు మనం ఆపరేటర్ మీద ఆధారపడుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ సెకండ్ డై మనకు పక్క పక్కన సైడ్ బై సైడ్ ఉంటుంది కదా, ఈ సైడ్ బై సైడ్ గేర్ వర్కింగ్ ఇలా ఉంటుంది. సో మనం గేర్ వెనక్కి మార్చి షీట్ పెట్టడం, మళ్ళీ వెనక్కి మార్చి ముందుకు నెట్టి ప్లేట్ తయారు పెట్టడం. ఇప్పుడు సరికొత్తగా మనము మా కంపెనీ నుంచి స్క్వైర్ టైప్ అంటే బఫే ప్లేట్ అంటే మనకు అన్ని రకాల సర్కిల్ ప్లేట్స్, గుండ్రడ్ ప్లేట్స్ ఆల్రెడీ మార్కెట్లో చాలామంది చూస్తున్నారు. ఇప్పుడు సర్కిల్ ప్లేట్ అంటే మన చతురస్రాకారము ప్లేట్లో ఉంటుంది. ఈ చతురస్రాకారము మనకు స్క్వైర్ ప్లేట్ అంటారు, ట్రే టైప్ ప్లేట్ అంటారు. సో చాలా చూడడానికి లుక్ డిజైన్గా ఉంటుంది. ప్లేట్ ఫ్రంట్ మోస్ట్లీ మార్కెట్లో కూడా బాగా డిమాండ్ ఉంటుంది. సర్కిల్ ప్లేట్ మీద, గుండ్రడ్ ప్లేట్ మీద, బఫే ప్లేట్ కంటే మనకు 5 పైసలు 10 పైసలు ఎక్కువ లాభాలు ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు. మీకు అందరూ సలహా ఇస్తున్నాను. సో ఈ మనకు స్క్వైర్ ప్లేట్ డిజైన్ మౌల్డ్ డై ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ డై మౌల్డ్ అచ్చు ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మనము 2 రకాల ప్లేట్స్ అంటే బఫే ప్లేట్లు గుండ్రడ్ ఆకారం కానీ చతురస్రాకారంలో కానీ లేదంటే 2 రకాల ప్లేట్ తయారు. అట్ ద సేమ్ టైము మీరు ఈ మిషన్లో మనము టిఫిన్ ప్లేట్స్ అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రెగ్యులర్ మిషన్లో మనం టిఫిన్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మీకు ఏ డైలు అదనంగా కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ కట్టేసి మీరు తీసుకోవాల్సిందిగా కొనుక్కోవచ్చు అని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనము ఈ బఫే ప్లేట్స్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. సిట్టింగ్ ప్లేట్స్ మనం ఏ ఏ డైలు కావాలన్నా ఆ డైలు బట్టి, ఏ సైజులు ఉంటే ఆ సైజులు బట్టి మనం బఫే ప్లేట్లు కానీ, సిట్టింగ్ ప్లేట్స్ కానీ, టిఫిన్ ప్లేట్స్ కానీ డైలీ అదనంగా కొనుక్కొని తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ డబల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై మిషన్ మనకు బ్లూ కలర్లో ఉంటుంది. సో మీకు రా మెటీరియల్ అనేది మన దగ్గర ఎవరైతే కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే మీకు సదుపాయం కలదు. సో ముఖ్యంగా అందరూ మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం ఉంటుందని గ్రహించండి. సో దయచేసి మీరు
రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు మా దగ్గర కొత్తగా మిషన్ ఎక్కడో కొనుక్కొనేసి దయచేసి మా దగ్గర రా మెటీరియల్ కోసం కాల్ చేయవద్దని కోరుతున్నాను. సో ఈ విధంగా సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై రెగ్యులర్ మిషన్లు ఇలా ఉంటాయి. సో మనము ఈ డబుల్ డై రెగ్యులర్ మిషన్లో మనము డబుల్ ఆపరేటర్ అవసరం లేకుండా మనము ప్లేట్లు కూడా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మాలాంటి మిషన్లు తయారు చేసే వాళ్ళు మీ డిస్టిక్లలో మీ ఏరియాలలో ఏ జనరల్ బ్రోకర్లు నియమించారు దయచేసి మీరు నమ్మి వాళ్ళకి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను. ఒకవేళ వాళ్ళ ఏజెంట్ డిస్టిక్లలో నియమించిన ఏజెంట్ల బ్రోకర్లను మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను. మీకు ఒకవేళ మిషన్ కొంటే వాళ్ళకు భవిష్యత్తులో మన మిషన్ ఏదైనా ప్రాబ్లం వస్తే టెక్నికల్గా వాళ్ళకి చేయడానికి అవగాహన ఉండదు కాబట్టి మీరు జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను. మీరు ఒకవేళ మిషన్ కొనదలుచుకుంటే ఎంత దూరమైనా ఎక్కడైనా ఎప్పుడైనా డైరెక్ట్గా వెళ్ళి కంపెనీని విజిట్ చేసి మీరు ఏ మిషన్లో ఏ ప్లేట్ తయారవుతున్నాయో ఏ ప్లేట్ తయారవ్వలేదో స్వయంగా తెలుసుకొని ప్రాక్టికల్గా మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకో తెలుసుకొని మిషన్ యొక్క మిషన్లపైన కొన్ని స్పేర్ పార్ట్స్ పైన కొన్ని మోటార్లపైన గ్యారంటీ ఉంటే కొనండి. గ్యారంటీ అంటే ఏదైనా పాడైనప్పుడు ఏదైనా చెడిపోయినప్పుడు ఏదైనా ఖరాబ్ అయినప్పుడు మీరు కంపల్సరిగా రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటేనే కొనండి. వారంటీ ఉంటే కొనవద్దని కోరుతున్నాను. వారంటీ అంటే మోటార్ ఖరాబ్ అయితే మోటార్ పాడైపోతే మోటార్ చెడిపోతే అది మళ్ళీ రిపేర్ చేస్తే కంపెనీ నుంచి మీకు మిషన్ ఒక మోటార్ కానీ ఒక స్పేర్ పార్ట్ కానీ చెడిపోతే వారం 10 రోజులు 4 రోజులు కూడా పట్టచ్చని మీకు అందరూ సలహా ఇస్తున్నాను. దయచేసి మీరందరూ ఈ మిషన్ ఎక్కడ కొనదలుచుకున్నా నా దగ్గర కొనదలుచుకున్నా ఎక్కడ ఇప్పుడు చూస్తున్న సరికొత్త మోడల్ మనకి డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనకి సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రెగ్యులర్ డబల్ డై మిషన్లో మనము మార్కెట్లో అన్ని రకాల స్క్వైర్ ప్లేట్స్ కాకుండా సర్కిల్ ప్లేట్స్ అంటే గుండటి ఆకారము లేదంటే సర్కిల్ ప్లేట్స్ కానీ రౌండ్ ప్లేట్స్ కానీ మనం బఫే ప్లేట్ కానీ టిఫిన్ ప్లేట్స్ కానీ సిట్టింగ్ ప్లేట్స్ కానీ చూస్తుంటాము. సో మనం సరికొత్తగా చతురస్రాకారం ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఈ మిషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్వైర్ టైప్ ప్లేట్స్ దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఇలా ఉంటుంది. ఈ 2 HP మోటార్ని మనం మిషన్ కొన్న తర్వాత కంపల్సరిగా డొమెస్టిక్ ఇంటి కరెంటు కాకుండా కంపల్సరిగా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీకు సలహా ఇస్తున్నాను. ఈ మిషన్ యొక్క వర్కింగ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకు ఈ హ్యాండ్తో పట్టుకున్నది లివర్ అంటే లివర్ అంటే మన పరిభాషలో గేర్ అంటారు. సో ఈ గేర్ని మనకు వెనక్కి ముందుకు లాగడం వల్ల మనకు డైలో మనకు షీట్లు పెట్టేసి మనం గేర్ వెనక్కి ముందుకు లాగితే 1-2 సెకండ్లు లాగిన తర్వాత ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది మనము అనుకున్న గుండర్ ప్లేట్స్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ రౌండ్ ప్లేట్స్ కానీ ఈ డైలో మనము నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేటర్ మీద ఆడుతుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న సెకండ్ డై మనం సరికొత్తగా మనము స్క్వైర్ టైప్ ప్లేట్స్ పేపర్ ప్లేట్స్ అంటే ట్రే టైప్ అంటే పలకాకారం చతురస్రాకారం ప్లేట్స్ సేమ్ వర్కింగ్ గేర్ మోడల్లో మనం షీట్లు పెట్టి తయారు చేసుకోవచ్చు. ఈ డై మనకి లో హీటర్ ఉంటుంది. హీటర్ ఎక్కువ ఓవర్ హీట్ కాకుండా హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మన మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ డైలో మనం 10-15 ప్లేట్లు నిమిషానికి తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. ఈ మిషన్ యొక్క మనకు స్క్వైర్ డై ఎలా ఉంటుంది, మనకు స్క్వైర్ డై దానికి 13x13 డిజైన్తో మనకు 13x13 ఇంచెస్తో మనకు ఈ డిజైన్తో మనకు మౌల్డ్ డై తయారు చేయడం జరిగి ఉంటుంది. సో మనము సరికొత్తగా మళ్ళీ ఒకటి ఇదే మిషన్లో మనం బఫే ప్లేట్లు లేదంటే సర్కిల్ ప్లేట్స్ బఫే ప్లేట్ సర్కిల్ ప్లేట్ రౌండ్ బఫే ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. వెల్కమ్ టు ది మై ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఇలాంటి స్క్వైర్ టైప్ బఫే ప్లేట్లు కానీ లేదంటే రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్లు కానీ తయారు చేసుకోవడానికి ఉండే రా మెటీరియల్స్ ఎలా ఉంటాయంటే ఇలాంటి 13x13 సైజు గల బఫెట్ గ్రీన్ కలర్ రా మెటీరియల్ షీట్కి మనము ఇలాంటి షీట్లు మనము హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ డబుల్ డై మిషన్లో కానీ ఈ షీట్లు డైలు మధ్యలో పెట్టేసి ప్లేట్ తయారవుతే మనకి కోరుకున్న సర్కిల్ అంటే గుండ్రటి ఆకారంలో కానీ లేదు అంటే కనుక స్క్వైర్ చతురస్రాకారంలో ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ 13x13 షీట్ని మనం మిషన్లో పెట్టి ప్రెస్ చేసి ఆపరేట్ చేస్తే 12x12 సైజు ప్లేట్ తయారవుతుంది. ఈ వీడియోలో ఈ 2 రకాల ప్లేట్స్ అంటే స్క్వైర్ ప్లేట్ బఫే ప్లేట్ సర్కిల్ గుండటి మనం ప్లేట్ తయారు చేసుకుంటే సేమ్ రా మెటీరియల్ మాత్రమే ఉంటుంది, వేరే వేరే రా మెటీరియల్ ఉండదని గమనించండి. మనము ఈ 2 రకాల ప్లేట్ తయారు చేసుకోవాలంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో మనము ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. మనకి ఈ బఫే ప్లేట్ అనేవి మార్కెట్లో బాగా 90% బాగా డిమాండ్ ఉన్నాయి.
సో ప్రతి ఫంక్షన్ హాల్లోనూ, ప్రతి శుభకార్యాలలోనూ, ప్రతి ఈ కిరాణా షాపులలోనూ, ప్రతి హోటల్స్లోనూ, ప్రతి టెంపుల్స్లోనూ ఇలాంటి ప్లేట్స్ వాడతారు. బాగా మోస్ట్ డిమాండ్ స్క్వైర్ ప్లేట్, చతురస్రాకారం బఫే ప్లేట్ కూడా బాగా డిమాండ్ ఉన్నాయి. గమనించండి, కొన్ని ఏరియాలలో తయారైన పన్నెండు బై పన్నెండు సైజ్ బఫే ప్లేట్లు కానీ, 14 బై 14 బఫే ప్లేట్లు కానీ వాడతారు. సో మనకి ఈ రా మెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుందంటే, మీకు సింపుల్గా అర్థం అవడానికి 1.20 పైసల నుంచి 1.25 పైసలు పడుతుంది. ఆ షీట్ని మనం ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసల నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది. మనము ప్లేట్ తయారు చేయడానికి పవర్ బిల్ అనేది 2 పైసలు పడుతుంది. సో యావరేజ్గా మనకి 1.20 పైసలు మనకు ప్లేట్ ట్రాన్స్పోర్ట్, 5 పైసలు పవర్ బిల్లు 2, అంటే 1.27 పైసలు ప్లేట్ తయారవుతే మనము మ్యాక్సిమం 10 నుంచి 15 పైసలు, లేదంటే 20 పైసలు లీస్ట్ మార్జిన్, 10 పైసలు మార్జిన్ పెట్టుకుని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాము. మనం తీసుకునే మిషన్ బట్టి, మనము సింగిల్ డై మిషన్లు తీసుకుంటే పర్ డే 3000 ప్లేట్ తయారు చేసుకోవచ్చు, డబుల్ డై మిషన్ తీసుకుంటే పర్ డే 6000 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావ ప్లేట్ అనేటివి మనము ఓన్లీ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మాన్యువల్ ప్రెస్ మిషన్లో మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఇలాంటి ప్లేట్స్, మన బఫే ప్లేట్స్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ కానీ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేము. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఓన్లీ గోల్డ్ కలర్, అంటే మనము టేబుల్ మీద కూడా పల్చడి పతలా ప్లేట్స్ గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ ప్లేట్లు కానీ తయారు చేసుకుంటారు. సో మీకు ఇంకా వివరాలు, ఇంకా ముఖ్యమైన వివరాలు ఏంటంటే, ఈ మనకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ కోర్టు అగ్రిమెంట్ ఉంటుంది, అగ్రిమెంట్ బాండ్ అనేది 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుందని, మహిళలు ఇంటి వద్దనే ఉండి 10,000, 20,000, 30,000 సంపాదించుకోవచ్చని ఆన్లైన్లలో, వార్తాపత్రికలో ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలు ఇస్తున్నారు. దయచేసి అటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా మహిళలకు కోరుతున్నాను. మీరు మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మీ గ్రామంలో కానీ, మీ పట్టణంలో కానీ, మీ నగరంలో కానీ, మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ఒకవేళ తెలుసుకొనైనా వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను. ఇక మీకు ఆన్లైన్లో ఇలాంటి మోసపూరిత వ్యాపారం నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మనం మార్కెట్లో అమ్ముకునే విధానం ఎలా ఉంటుందంటే, మనకి మార్కెట్లో మనకి 10 పైసలు లాభం వస్తుంది, కాంపిటీటర్ అంటే పక్క వేరే కాంపిటీషన్ కూడా మనకి వాళ్ళు 10 పైసలు లాభాలు పెట్టుకుని అమ్ముకుంటున్నారని తెలిస్తే, మనము 1-2 పైసలు తగ్గించైనా మనం 7-8 పైసలు లాభాలు పెట్టుకుని అమ్ముకోవడం వల్ల మనకు మనకిచ్చే ఆర్డర్లు కూడా మనకి డైరెక్ట్గా ప్రతిరోజు ఆర్డర్ వస్తాయి, ప్రతిరోజు మనకి ప్లేట్లు తయారు చేయడానికి వర్క్ ఉంటుందని గమనించండి. మనం కాంపిటీషన్ ఉన్నప్పుడు 1-2 పైసలు తగ్గించుకొని మ్యాక్సిమం 7 పైసలు కానీ 8 పైసలు కానీ లాభాలు పెట్టుకొని అమ్ముకుంటే మీకు ప్రతిరోజు ఆర్డర్ ఉంటుంది, ప్రతిరోజు వర్క్లు ఉంటాయని గమనించండి. ఇంకా మీకు ప్యాకింగ్ కట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ప్లేట్లు మీ దగ్గర కొంటున్నాను అనుకోండి, నాకు ఒక కవర్లో, ఒక కట్టలో, ఒక కవర్లో 20 ప్లేట్స్ కట్టమని చెప్తాను. మీరు కట్టుకునే విధానం ఎలా అంటే, 19 ప్లేట్స్ ప్లస్ కవర్, లేదంటే కొన్ని ఏరియాలలో 18 ప్లేట్స్ 18 ప్లేట్లు ప్లస్ కవర్, అంటే 20 ప్లేట్స్ కింద కౌంట్ అవుతుంది. 19 ప్లేట్స్ ప్లస్ కవర్ లేదా 18 ప్లేట్స్ ప్లస్ కవర్, ఇవన్నీ 20 ప్లేట్స్ కింద కౌంట్ అవుతుంది. మనకి మీకు అర్థం అవ్వాలంటే, ప్లేట్ అనేది మనం 1.40 పైసల నుంచి 1.50 పైసల మధ్యలో అమ్ముకుంటే అంటే సుమారుగా మనకి 10 పైసలు మార్జిన్ ఉంటుంది. సో కవర్లో మనకి 40 పైసలు, 50 పైసలు, 60 పైసలు పడితే కవర్ మీద వచ్చే ప్రాఫిట్ కూడా మనకి మినిమం 60 పైసల నుంచి 70 పైసలు లాభాలు ఉంటాయని గమనించండి. ఒక కట్ట మీద మనకు ప్లేట్ కౌంటింగ్ 1.5 రూపాయల పడుతుంది అనుకుంటే, మనకి కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. మనకి కవర్ అనేది 50 పైసలు, 60 పైసలు, 70 పైసలు పడితే మిగిలిన 80 పైసలు కానీ 90 పైసలు కానీ అదనంగా వచ్చినట్టు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా మీకు ఇలాంటి బఫే ప్లేట్లు అనేటివి మనము, ఇలాంటి షీట్లు మనము ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేము. ఓన్లీ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ గేర్ మోడల్, గేర్ ఉంటుంది, షీట్ పెట్టాలి, గేర్ మార్చాలి, గేర్ మార్చి తయారైన ప్లేట్ బయటికి తీయాలి. ఇలాంటి మిషన్, ఈ సైజు రా మెటీరియల్ షీట్ వచ్చేసి 13 బై 13 సైజు ఉంటే, మనము దీన్ని మిషన్లో పెట్టి ఆపరేట్ చేయగా 12 బై 12 సైజు ప్లేట్ తయారవుతుంది. కొన్ని ఏరియాలలో 14 బై 14 సైజు బఫే ప్లేట్ షీట్ పెడితే 13.5 నుంచి 13.5 ఇంచెస్ ప్లేట్ తయారు డిమాండ్ ఉంటుంది. సో ఇలాంటి బఫే ప్లేట్లు మార్కెట్లో 90% బాగా డిమాండ్ ఉంటాయి. ఇలాంటి
స్క్వైర్ ప్లేట్లు తయారు చేసుకోవాలనుకున్నా, సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవాలనుకున్నా, బఫే ప్లేట్ స్క్వైర్ ప్లేట్ కానీ, బఫే ప్లేట్ సర్కిల్ ప్లేట్ గుండ్ర ప్లేట్ కానీ, రా మెటీరియల్ షీట్ ఒకటే ఉంటుందని గమనించండి. వేరువేరు రా మెటీరియల్ షీట్లలో ఒకటే రా మెటీరియల్ షీట్లో మనము డైలీ అచ్చులలో స్క్వైర్ ప్లేట్లు కానీ, సర్కిల్ ప్లేట్స్ బఫే ప్లేట్లు కానీ తయారు చేసుకోవచ్చు. సో మీకు అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఎవరి దగ్గర డబ్బులు కట్టి మోసపోకోకుండా జాగ్రత్త పడవలసిందిగా కోరుతూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ డిజైన్ ప్లేట్స్ స్క్వైర్ టైప్ పేపర్ ప్లేట్స్ అండ్ రౌండ్ లేదా సర్కిల్ పేపర్ ప్లేట్స్. ఈ ప్లేట్స్, ఈ స్క్వైర్ టైప్ డిజైన్స్ పేపర్ ప్లేట్స్, ట్రే టైప్ డిజైన్స్ పేపర్ ప్లేట్స్ మనం సరికొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఈ ప్లేట్స్ ఏ షేప్స్లో ఉంటాయి, ఏ ఆకారంలో ఉంటాయి, ఏ డిజైన్లో ఉంటాయనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్క్వైర్ ప్లేట్స్ అండ్ ట్రే ప్లేట్స్ మన డిజైన్స్ ఏ మెటీరియల్లో తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనము ఈ స్క్వైర్ ప్లేట్ అనేది మనం సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో కానీ, మనకు డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. సో ఈ స్క్వైర్ టైప్ డిజైన్ డై ఇలా ఉంటుంది, పేపర్ ప్లేట్ మిషన్ యొక్క డై ఇలా ఉంటుంది. సో ట్రే టైప్ షేప్ గల పేపర్ ప్లేట్ డై ఇలా ఉంటుంది. ఈ డై అనేది మనకి సుమారుగా 13 ఇంచెస్లో ఉంటుంది. ఈ 13 ఇంచెస్ ఎందుకు పడుతుంది అంటే, 13 ఇంచెస్ మనకు స్క్వైర్ బఫే ప్లేట్ షీట్ కానీ, ట్రే టైప్ బఫే ప్లేట్ షీట్ కానీ 13x13 స్క్వైర్ బఫే ప్లేట్ షీట్ రా మెటీరియల్ షీట్ ఉంటుంది. సో ఈ డిజైన్లో పెట్టేసి మనం ఇలాంటి ప్లేట్స్, అంటే మనకు స్క్వైర్ టైప్ డిజైన్ పేపర్ ప్లేట్స్ లేదా ట్రే టైప్ డిజైన్ పేపర్ ప్లేట్స్, అంటే చతురస్రాకారం గల ప్లేట్స్, దీంట్లో సర్కిల్ ప్లేట్స్ కూడా మనం డై మార్చుకొని మనము రౌండ్ గల ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ సర్కిల్ ప్లేట్స్ మనకు సిట్టింగ్ ప్లేట్స్ కూడా సేమ్ డిజైన్ అయితే మనకు సిట్టింగ్ ప్లేట్స్ 12x12 ప్లేట్స్లో మనం స్క్వైర్ టైప్ ప్లేట్స్ కానీ, సర్కిల్ ప్లేట్స్ కానీ, రౌండ్ ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు. సో మనము ఏ ప్లేస్ ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ గ్రీన్ కలర్ స్క్వైర్ డిజైన్ బఫెట్ పేపర్ ప్లేట్ కానీ, లేదంటే సర్కిల్ బఫే ప్లేట్ డిజైన్ గల పేపర్ ప్లేట్ కానీ, మనము ఇలాంటి సింగిల్ డై మిషన్లో, సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో, రౌండ్ ఆర్ లేదా సర్కిల్ మౌల్డ్లో కానీ, డైలో కానీ పెట్టేసి మనము బఫే ప్లేట్ సర్కిల్ రౌండ్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము సుమారుగా డబుల్ డై మిషన్లో మనము తయారు చేసుకోవచ్చు. సుమారుగా ఈ సింగిల్ డై మిషన్ లేదా డబుల్ డై మిషన్లో మనము నిమిషానికి 5 నుంచి 10-15 ప్లేట్ వరకు బఫే ప్లేట్ సర్కిల్ లేదా రౌండ్ డిజైన్ గల పేపర్ ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. అదే డబుల్ డై మిషన్ అయితే మనకు పక్కపక్కనే సర్కిల్ డిజైన్ లేదా రౌండ్ డిజైన్ గల పేపర్ ప్లేట్స్, లేదంటే స్క్వైర్ డిజైన్ ప్లేట్స్ పక్కపక్కన ఉంటాయి. సో మనకి ఈ తయారైన బఫే ప్లేట్ స్క్వైర్ డిజైన్ బఫే ప్లేట్ అయితే మనకి 12x12 అంగుళాలు ఉంటుంది. సో అదే సర్కిల్ అయితే కూడా 12x12 అంగుళాలు ఉంటుంది. మనకు సేమ్ డిజైన్లో సింగిల్ డై సెమీ ఆర్మి హైడ్రాలిక్ లేదా డబుల్ డై సెమీ ఆర్మి హైడ్రాలిక్లో మనకు సేమ్ సైజ్లో అయితే 12 స్క్వైర్లో కూడా మనం వెరైటీ డిజైన్ అయితే మనం స్క్వైర్ ప్లేట్ కానీ, సర్కిల్ ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు. సో మనకు అత్యధిక లాభాలు కావాలి అనుకుంటే మనం మార్కెట్లో అన్ని రకాల సర్కిల్ ప్లేట్స్ కానీ, రౌండ్ ప్లేట్స్ కానీ చూసింటాము. సో మనకు సర్కిల్ ప్లేట్ మీద, స్క్వైర్ ప్లేట్ రౌండ్ ప్లేట్ మీద సుమారుగా 10-15% లాభాలు మాత్రమే వస్తాయి. అదే మనము స్క్వైర్ ప్లేట్ మీద వెరైటీ డిజైన్ కాబట్టి, స్క్వైర్ డిజైన్ కానీ, ట్రే డిజైన్ కానీ, వెరైటీ డిజైన్ కాబట్టి మనం అదనంగా 10 పైసల నుంచి సంపాదించుకోవచ్చు అని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మీకు ఆ విధానం ఏందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మనకు స్క్వైర్ ప్లేట్ అనేది బాగా డిమాండ్ ఉంటుంది. ఈ స్క్వైర్ ప్లేట్ మనకు తయారంగా స్క్వైర్ డిజైన్ ప్లేట్ బఫే ప్లేట్ పేపర్ ప్లేట్ మనకు సుమారుగా 12x12 అంగుళాలు ఉంటుంది. సో ఈ 12x12 అంగుళాలు మనకు ఇంచెస్ మనకు షీట్ రావాలి, ప్లేట్ రావాలంటే 13 ఇంచెస్ డైలో పెట్టి మనం ప్లేట్ ఈ విధంగా తయారు చేస్తాం. దీంట్లో మల్టీ కలర్ స్క్వైర్ డిజైన్ బఫే ప్లేట్ ఉంటుంది. సో ఇది కూడా మనకు మోస్ట్లీ హై డిమాండ్ మార్కెట్లో ఉంటుంది. సో ఈ చూడడానికి చాలా లుక్ ఉంటుంది. సో ఈ దీని మీద మనం సర్కిల్ ప్లేట్స్, గుండెడ్ ప్లేట్స్ కంటే మనం అదనంగా 5 పైసల నుంచి 10 పైసలు ఎక్కువ సంపాదించుకోవచ్చు అని మీకు బిజినెస్ సలహా ఇస్తున్నాను, పాటించండి. సో ఇదే మనకు సర్కిల్ ప్లేట్ డబుల్ డైమిషన్లో తీసుకుంటే